ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకటి, ఏదైతే ప్రజలు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన స్మాల్ సబ్మిషన్ అన్న, ఎందుకంటే ఇందులో ఎక్విప్మెంట్ ఏం లేదు, మీకు చెమటలు వస్తాయి కొద్దిగా. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఎత్తుకొని అదే ఐడియా ఉంది నాకు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం అది. కంటిన్యూ చేయండి. సో ఏదైతే కర్ణాటకలో మొన్న వచ్చిన ఫలితాలు ఉన్నాయో, దానికి ఆ ఫలితాలకి ఒక సింగిల్ ఏజెండా కాదు, దాని వెనక చాలా అంశాలు ఉన్నాయి. నేను మేధావులతో విశ్లేషించేటప్పుడు తెలిసింది, ఏదో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక తెలంగాణలో ఇంకెంత పని అని చిటికలేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. కర్ణాటకలో మేము ఓడిపోతే ఓడిపోయాం, తెలంగాణలో ఆ కచ్చ ఎడ తీర్చుకుంటాం, చూడండి ఇక మేము విజృంభిస్తున్నామని బీజేపీ అనుకుంటే అట్లా యాక్సెప్టెన్స్ దొరకదు. ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, మాటలు, కార్యక్రమాలు నెరవేర్చకపోతే, కరప్షన్ కంట్రోల్ లేకపోతే ఫలితాలు కర్ణాటక లాంటివి ఎక్కడైనా వస్తాయి. ఇక కరప్షన్ విషయంలో తెలంగాణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ప్రజలు థింక్ చేస్తున్నారు. డెఫినెట్గా ఓట్ అనేది వన్ సైడే పోలరైజ్ అవుతుంది, యాంటీ గవర్నమెంట్ ఓట్ పక్క. వీళ్ళు అనుకుంటున్నట్టు మేము స్పిట్ అయిపోతుంది అట్లుండదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇంటికి సాగనంపాలి అంటే అది ముఖ్యమంత్రిరా, ప్రధానమంత్రిరా. ఈ ప్రజల్లో పొంగులేటి శ్రీనన్న కూడా ఉన్నాడు కదా. డెఫినెట్గా వై నాట్, మరి తెలివి కల్లా పొంగులేడి సీన్ ఎందుకు క్లారిటీ కలిగి దగ్గరకు వచ్చిండు కదా. ఇంకా 5 నెలలు 6 నెలలు టైం ఉంది కదా. ఒకసారి పబ్లిక్ ని అడుగుదామన్నా, ఇక నాతో కాదు, నేను అడిగి 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 తంగ అయిపోయినా, నాతో కాదు మిమ్మల్ని అడగడం. ప్రజల్ని ఒక మాట అడుగుతా, పొంగులేటి శ్రీనన్న నిర్ణయం ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం కథ అనేది మీరే చెప్పండి ప్రజలారా. నా వల్ల కాదు ఇది, ఎందుకంటే అడిగి అడిగి అయిపోయింది నా పని. ప్రజలకు కూడా అంతా తెలుసు అన్న. ఇక మళ్ళా వాళ్ళని మభ్యపెట్టకన్న, కొద్దిసేపు ఆగు. జర చెప్పురు నాయన, మీరే ఇక ఇప్పటికన్నా అన్న ఇది చూసినాకన్నా మాట్లాడుతాడో ఏమో చూద్దాం. పొంగులేటి శ్రీనన్న ఎటువైపు పోతే బెటర్, పబ్లిక్ ఒపీనియన్ చూద్దాం ఒకసారి. ఓటింగ్లో పాల్గొనండి. మీ ఒపీనియన్ కోసం కూడా కొంత ఆతృతగానే చూస్తుండ అన్న. 792918 1275 ఓట్లు, 1402 ఓట్లు, 1564, 1649, 1772, 1888, 1983, 2054 ఓట్లు, 2133, 2236, 2433. ఈ లైవ్ను అధికార పార్టీలో ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తి చూస్తున్నట్టుగా నాకు సమాచారం ఉంది. 3052, 3131, 3442, 3300. రెగ్యులర్గా మీ క్యూనియస్ చూసేవాళ్ళు మొత్తం ఈ రోజు ఈ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళది ఏం ఆన్సర్ ఇస్తారో కూడా నాకు తెలుసు. ఏమి ఇస్తారంటే చూడండి, మీరు మీరే చూజ్ చేసుకోండి. రిజల్ట్ ఏమొస్తుందో డెఫినెట్ గా అయినా, మీరు మీ టీం పోనీ ఏమొస్తుంది అనుకుంటారు చెప్పండి అన్న. వాళ్ళు మేజర్ కాంగ్రెస్ చెప్తారు, మేజర్ కాంగ్రెస్ చెప్తారు. మోర్ దెన్ 75-80%. అవునా? ఒకవేళ అది రాకపోతే చూడండి మీరు, నేను ఇతరుల వైపు వేస్తా ఉన్నా, చూద్దాం. ఎస్, 61% మంది కాంగ్రెస్ వైపు, బీజేపీ కూడా బాగానే, బీజేపీ వైపు వెళ్ళాలని 38% మంది, ఇతరుల వైపు వెళ్ళాలని 2% మంది. 60% మంది ప్రజలు పొంగులేటి సీనన్న కాంగ్రెస్ వైపు పోవాలని చెప్తున్నటువంటి మాట. సో ఇది మెజార్టీ అభిప్రాయంగా మీరు చూస్తారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు. ఒక నిమిషం పూర్తయింది, 5000 మంది ఓటింగ్లో, 5000 మంది బహిరంగ సభ జరుగుతుంది ఇప్పుడు. ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు దాదాపు ఒక 15000 మంది మీ ముందు సిట్ అయి ఉన్నారు. ఈ 15000 మంది బహిరంగ సభలో మీరు
మీకున్న మనసులో మాట ఏమైనా ఉంటే చెప్పండి అన్న. లేదు చెప్తాను, చెప్తాను. టైం రావాలన్నా, నువ్వు టైం లేకముందు ఇప్పుడే మా తమ్ముళ్ళు అందరి ముందు అనౌన్స్ చేయమంటే ఎట్లా? డెఫినెట్ గా టైం వస్తుంది. పోనీ ఆ టైం అన్న చెప్పన్న. డెఫినెట్ గా జూన్, జూన్ ఫస్ట్ వీక్, జూన్ మిడ్, జూన్ 15-20 లోపల దాన్ని. జూన్ 15-20 తారీఖు లోపల మీరు రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. నేను మన టీం అంతా కలిసి, అంతా కలిసి రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోబోతున్నాం. ఎస్, ఎస్. 5827 మంది ఓటింగ్ లో పాల్గొని వచ్చేస్తున్నారు మీ వాళ్ళు అంత లైన్ లో. మా వాళ్ళు కాదు, ప్రజలన్న వాళ్ళంతా ప్రజలు. మీ వాళ్ళు మీన్స్ మీరు ఇచ్చేది వ్యూవర్స్, మీరు ఇచ్చే న్యూస్ ఏదైతే ఉందో, చాలా మంది నాకు ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే అద్భుతంగా ఉంటది, నిజాన్ని ధైర్యంగా చెప్పగలుగుతారు మా మల్లన్న అనేది. ఆ కాన్ఫిడెన్స్ మీ మీద ఉంది కాబట్టి అంతమంది వ్యూవర్స్ ఉన్నారు. అది ఒక నిజాన్ని చెప్పడానికి భయపడొద్దన్న విషయం మాకు తెలుసు. ఎస్.